కళారవళి కార్యక్రమంలో సిద్ధంగా ఉన్నారు సంగీత ఆమని రాగసుధా వర్షిణి అయినటువంటి విజయనగరం డి వర్ధిని గారు. మరి ఆవిడంతరంగం ఏంటో తెలుసుకుందాం, రండి. నమస్తే అండి. సంగీత ప్రపంచంలోకి మీ ప్రవేశం ఎలా జరిగింది? ముందుగా కళారవళి అనే ఒక శాస్త్రీయ సంగీత విద్వాంసుల్ని పరిచయం చేసే వేదిక ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం. దానికి పూజా టీవీ వారిని అభినందిస్తూ, మాది విజయనగరం, మా తల్లిదండ్రులు విద్యావేత్తలు, మా నాన్నగారు డి నరసింహారావు గారు, మా అమ్మగారు జగదారమణి గారు. విద్యావేత్తల కుటుంబం మాది. మా నాన్నగారికి ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ ఉండేది, పీజీ లెవెల్ వరకు వారు విద్యాబోధన చేసేవారు, మాదే ఇన్స్టిట్యూషన్. మా అమ్మగారు రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ గవర్నమెంట్లో. మా కుటుంబంలో కానీ నాకు కానీ సంగీతం గురించి పెద్దగా అవగాహన లేదు, శాస్త్రీయ సంగీతం గురించి. అందులో నేర్పించాలని కూడా మా వాళ్ళు అనుకోలేదు, నాకు తెలీదు. అనుకోకుండా విజయనగరం సంగీత కళాశాలలో అడ్మిషన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ లెక్చరర్గా ఉన్నారు మా గురువుగారు, అప్పుడు పివిఎస్ శేషయ్య శాస్త్రి గారు, సంగీత కళా తపస్వి మా గురువుగారు. వారు మార్గనిర్దేశం చేశారు నాకు. అప్పటి వరకు సంగీతం గురించి కానీ సంగీతంలో ఉన్న కెరీర్ గురించి కానీ నాకేం పెద్దగా అవగాహన లేదు, మా పెద్దవాళ్ళకు కూడా తెలియదు. కానీ వారు నా టాలెంట్ గమనించి, అప్పటి వరకు మెడిసిన్ లైన్లో వెళ్ళాలని అనుకున్న నన్ను నా దిశని మార్చి సంగీతం వైపుగా మళ్ళించారు. అక్కడితో నా సంగీతం ప్రవేశం జరిగింది. వారు కారణం నేను సంగీతంలోకి రావడానికి, స్థిరపడడానికి. మీ కెరియర్ ఏ విధంగా సాగింది, ఆ విశేషాలు తెలియచేయండి. తప్పకుండా అమ్మా. సుమారుగా నేను మా గురువుగారి దగ్గర విద్య ప్రారంభించిన ఒక ఏడాదిలో మొట్టమొదటి కచేరీ నేను పాడడం జరిగింది. అది 3 గంటల కచేరీ మనోధర్మంతో. అది నా ప్రారంభ కచేరీ ఒక ఏడాదిలో. అక్కడి నుంచి నేను విద్య నేర్చుకోవడం, ప్రదర్శనలు హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరిగాయి. సుమారుగా ఒక 6 ఏళ్ల కోర్సు ఉంటుంది డిప్లొమో అనే పరీక్షకి. ఆ పరీక్ష పూర్తి చేసే సమయానికి నాకు ఒక 500 కీర్తనలు చెప్పారు మా గురువుగారు. అక్కడతో కచేరీలు కూడా నేర్చుకుంటూనే కచేరీలు పాడడం, చాలా ప్రదేశాల్లో రకరకాల కాంపిటీషన్స్ జరగడం. ఆ టైంలో అది మాకు చాలా అడ్వాంటేజ్ అయింది. ఆ టైంలో మేము కాలేజీలో ఉన్న స్టూడెంట్స్కి 1985 అప్పటి ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు, వారు ఒక ప్రత్యేకమైన ఒక స్కీమ్ ప్రవేశపెట్టారు. అది 1 సంవత్సరమే జరిగింది. అదేంటంటే మన స్టేట్లో ఉన్న 5 సంగీత కళాశాలల మధ్య సంగీత స్పర్ధ. 5 కాలేజెస్లో 5 అంశాలలో ఆ పోటీని నిర్వహించారు. ఓన్లీ మ్యూజిక్ కాలేజ్ స్టూడెంట్స్ మధ్యనే జరుగుతుందన్నమాట ఆ పోటీ. వాటిల్లో చాలా ఇప్పుడు ప్రొఫెషనల్స్గా ఉన్న మల్లాడి బ్రదర్స్, నేను, మేమంతా కంటెస్టెంట్స్. అందులో చాలా ఆ కారణంగా చాలా విద్య నేర్చుకోవడం జరిగింది. వాటి కోసం మేము రకరకాల కంపోజిషన్స్ అవి ఆ కాంపిటీషన్స్ కోసం నేర్చుకోవడం జరిగింది. అలా ఇంకా సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ అని ఒక చాలా గొప్ప సంస్థ, ఎంత ప్రెస్టీజియస్ సిరీస్ చేశారంటే వాళ్ళు అప్కమర్స్ కోసం, ప్రత్యేకంగా అప్కమర్స్ కోసం చేశారు వాళ్ళు. అది నేషనల్ స్థాయిలో ఒక లెజెండ్ విద్వాంసులతో పాటుగా అప్కమర్స్కి కలిపి ఒక సిరీస్ చేశారన్నమాట వాళ్ళు. అందులో వీణ చిట్టిబాబు గారు, తర్వాత హైదరాబాద్ బ్రదర్స్ శేషాచారి గారు, రాఘవాచారి గారు, నేను కలిపి ఒక సిరీస్ చేశారు. ఇలా చాలా చోట్ల, అలాగే మెడ్రాస్లో స్పిరిట్ ఆఫ్ యూనిటీ అని చాలా ప్రెస్టీజియస్ కాన్సర్ట్స్ చేశారు వాళ్ళు. అది నా మొట్టమొదటి కచేరీ. మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ మెయిన్ హాల్లో స్పిరిట్ ఆఫ్ యూనిటీ కాన్సర్ట్ పాడాను. ఆ సందర్భంలోనే మెడ్రాస్లో కచేరీ జరిగినప్పుడు మొట్టమొదటిసారి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, వారు అపాయింట్మెంట్ ఇవ్వడమే చాలా కష్టం, టెలిఫోన్ డైరెక్టరీలో కూడా వారి పేరు ఉండదు, అలాంటిది మా గురువుగారి మీద, విజయనగరం కళాశాల మీద ఉన్నటువంటి గౌరవంతో వారు
అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారు ఆ రోజు ప్రయాణం సన్నాహంలో ఉన్నారు, పాపం ఊరు వెళ్ళిపోవాలి. ఆ టైంలో ఒక 45 నిమిషాల పాటు సుమారు ఇంకోటి పాడు ఇంకోటి పాడు అని ఆవిడ నా చేత పాడించుకుని చాలా ఆనందించి నూతన వస్త్రాలు ఇచ్చి ఆశీర్వదించారు. అది ఒక చాలా సరస్వతి కటాక్షం కలిగినట్టుగా భావిస్తున్నాం. అలాగే ఎందరో విద్వాంసులంతా కూడా చాలా మెచ్చుకుని ఆశీర్వదించి అలా జరిగింది నా కెరీర్. భారతీయ సంగీత ప్రత్యేకత ఏంటి, మీ మాటల్లో వివరించండి. తప్పకుండా అమ్మా, ప్రపంచంలో చాలా రకాల సంగీత పద్ధతులు ఉన్నాయి. ఏ పద్ధతిలో కనిపించని ఒక ప్రత్యేకమైన అంశం ఏమిటంటే భారతీయ సంగీతంలో మాత్రమే మనకు కనపడేది మనోధర్మ సంగీతం. మనోధర్మ సంగీతం అంటే ఏంటంటే ప్రదర్శనకారుడు ప్రీ రిహర్సల్ లేకుండా అప్పటికప్పుడు స్ట్రిక్ట్గా శాస్త్రీయ నిబద్ధతకు లోబడుతూ ప్రదర్శించేటటువంటి అంశం. ఇది ఏ సంగీత పద్ధతిలో అయినా ఆర్కెస్ట్రాతో కలిపి లేదా వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకుని రిహర్స్ చేసి అది స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తారు. కానీ మన సంగీతంలో ప్రదర్శనకి కూర్చున్న ముగ్గురు కళాకారులు లేదా నలుగురు కళాకారులు వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారో ఎక్కడి నుంచి వచ్చారో ఒక్కొక్కసారి ప్రదర్శన సమయం వరకు కూడా తెలియదు. అప్పటికప్పుడు వేదిక మీద కలిసి కూడా వాళ్ళు ఒకటే రకమైన సంగీతాన్ని చాలా ఒక కాంబినేషన్లో చక్కగా ప్రదర్శించడం అన్నది చాలా గొప్ప విషయం మన సంగీతంలో ఉన్నది. అందులో మనోధర్మ సంగీతం అంటే ఏంటంటే మనకి రాగాలాపన అనేది కర్ణాటక సంగీతంలో చాలా ముఖ్యమైన అంశం. ఈ రాగాలాపన లేదా స్వరకల్పన, నిరవల్, రాగంతానం పల్లవి ఇవన్నీ మనోధర్మ సంగీతంలో ఉండే అంశాలన్నమాట. ఇవి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒక రాగాన్ని అప్పటికప్పుడు ఆర్టిస్ట్ పాడాలంటే ఆ రాగానికి శాస్త్రీయత ప్రకారంగా, మన శాస్త్రాల్లో చెప్పబడిన ప్రకారంగా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్స్ని పాటిస్తూ అబ్జర్వ్ చేస్తూ తన అనుభవంతో సాధనతో అప్పటికప్పుడు ఆర్టిస్ట్ ప్రదర్శించాలి. మనోధర్మం కదా, నేను ప్రయోగం చేస్తాను ఒక రాగంలో, దానిలో రాకూడని ఒక స్వరం ప్రయోగం చేస్తానంటే అది శాస్త్రకారులు ఒప్పుకోరు. సంగీతంలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయన్నమాట. ఆ రూల్స్కి లోబడుతూ అప్పటికప్పుడు ప్రదర్శించడమే దానిలో ఉన్నటువంటి క్రిటికాలిటీ అండ్ ఇంటలెక్చువాలిటీ. అది భారతీయ సంగీతం తాలూకా ప్రత్యేకత మనోధర్మ సంగీతం. భారతీయ సంగీతంలో ఇంకొక గొప్పతనం ఏమిటంటే ఆధ్యాత్మికత, భక్తి, సంగీతం కలిసే ఉంటాయి. భక్తి లేని, భగవంతుడి స్తుతి కాని సంగీత రచన ఉండదు. మామూలుగా మనం ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ లేదా ఇంకేదైనా సంబంధం కానీ మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి చర్చ్ మ్యూజిక్ వేరే ఉంటుంది, మసీద్లో పాడే అవి వేరే ఉంటాయి, డివోషనల్. అండ్ ప్రదర్శనకి కళాత్మకంగా ప్రదర్శించేటటువంటి అంశాలు వేరేగా ఉంటాయి. కానీ మన సంగీతంలో ఆధ్యాత్మికత లేని, భక్తి లేని, భగవంతుడి స్తుతి లేని సంగీత రచన ఉండదు. అది చాలా, అందుకే మన వేదం ఎంత గొప్పో కర్ణాటక సంగీతం కూడా అంత గొప్ప అని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడూ దాని విలువ అలాగే ఉంటుంది. మా పూజా టీవీ ప్రేక్షకుల కోసం ఒక కీర్తన పాడి వినిపిస్తారా? మన సంగీతంలో అన్నమాచార్యుడు గురించి తెలియని వాళ్ళు ఉండరు కదా. ఇవాళ రేపు అన్నమాచార్య కీర్తన, పాడని సంగీత కచేరి ఉండదు, పాడని ప్రదర్శన ఉండదు అంటే అతిశయోక్తి కాదు. అలా అన్నమాచార్యుడు చాలా అందంగా దశావతారాలని గురించి గూఢంగా వ్యక్తపరిచిన ఒక సాహిత్యం నేను ఇప్పుడు వినిపిస్తాను మీకు. ఆ పాట నేనే స్వరపరిచాను, కర్ణరంజని రాగం. ఇదొక చాలా రేర్ రాగం, తక్కువగా వినపడే రాగం. సాహిత్యం ఏంటంటే ఎవ్వడో గాని ఎరుగరాదు, కడు దవ్వులనే ఉండు తలపులో నుండు. ఎవరో తెలియట్లేదు, ఎక్కడో ఉన్నట్టుగా ఉంటాడు కానీ మనసులో ఉంటాడు, ఎవరితను అని పల్లవి. ఎడయవు తన రెక్కలెగసి పోలేడు, కడు దాగుగాని దొంగయుగాడు, వడి క్రిందుబడును సేవకుడునుగాడు, వెడగు గోళ్ళు వెంచు విటుడునుగాడు, ఎవ్వడో గాని ఎరుగరాదు. ఈ పాట ఓవరాల్గా వింటే అలా ఉంటుంది కానీ అతను కాదు, ఇలా ఉంటుంది కానీ ఇతను కాదు అని బయటికి కనిపిస్తున్న భావం. కానీ అంతర్లీనంగా
ఒక లింక్ నడిచింది వాటి మధ్య. ఏమిటది అంటే, రెక్కలుండి ఎగరలేనిది చేప, మత్స్య అవతారం. దాగు గాని దొంగయుగాడు అనడంలో కూర్మ అవతారం. వడి క్రిందుబడును సేవకుడునుగాడు, భూమి సముద్రం అడుక్కి వెళ్ళిపోతే వరాహ అవతారంలో ఆయన వెళ్ళి తీసుకొచ్చాడు. క్రిందుబడును గాని సేవకుడునుగాడు. వెడగు గోళ్ళు వెంచు లక్ష్మీ నరసింహస్వామి. నరసింహస్వామి అవతారంలో ఆయన వేరే ఆయుధం ఏం లేదు, గోళ్ళు కూరలే ఆయన ఆయుధాలు. అలా ఆ అవతారంలో ఏ అంశం అయితే ప్రాధాన్యత ఉంటుందో, ఏదైతే ఆయన ప్రత్యేకత ఉందో, ఆ ప్రత్యేకతతో గూఢంగా దశావతారాలను వివరిస్తున్నాడు అన్నమాట ఈ పాటలో. ఎరుగరాదు కడు దవ్వులనే ఉండు తలపులో నుండు, ఎవ్వడో గాని ఎరుగరాదు కడు దవ్వులనే ఉండు తలపులో నుండు, ఎవ్వడో ఎడయవు తన రెక్కలెగసి పోలేడు కడుదాగుగాని దొంగయోగాడు, ఎడయవు తన రెక్కలెగసి పోలేడు కడుదాగుగాని దొంగయోగాడు, వడి క్రిందుబడును సేవకుడునుగాడు వెడగు గోళ్ళు వెంచు విటుడునుగాడు, వెడగు గోళ్ళు వెంచు విటుడునుగాడు, ఎవ్వడో గాని ఎరుగరాదు. చాలా అద్భుతంగా పాడారు మీరు. అంటే పాట పాడే ముందర పాటకి సంబంధించిన వ్యాఖ్యానాన్ని చాలా అద్భుతంగా ఇచ్చారు. అంటే ఆ వ్యాఖ్యానం లేకపోతే పాట సరిగా అర్థమయ్యి ఉండేది కాదేమో. అయితే మరొక ప్రశ్న, సాధారణంగా త్రిమూర్తుల పరంపరను కొనసాగిస్తూ ఇంకా వాగ్గేయకారులు వచ్చే ఉంటారు కదా, మరి ఆ వాగ్గేయకారుల గురించి తెలియచేయండి. అవునమ్మా, మన సంగీతం ఎక్కువ సామాన్య జనంలోకి వెళ్ళాలంటే, అందులో ఉన్న సాహిత్య భావాన్ని అర్థం చేసుకుంటే చాలా ఆస్వాదయోగ్యంగా ఉంటుంది, చాలా ఆనందకరంగా ఉంటుంది. అది తెలుసుకుంటే, మనం తెలియజేయగలిగితే ఎక్కువ మంది సంగీతాన్ని ఆస్వాదిస్తారు. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షిత, శ్యామశాస్త్రి వీళ్ళు ముగ్గురు సంగీత త్రిమూర్తులు. వీళ్ళు వీళ్ళ కాలాన్ని స్వర్ణయుగం అని చెప్పొచ్చు సంగీత ప్రపంచంలో. ఎలా అయితే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ ఏడి అని మనం చెప్తామో, అలాగా త్రిమూర్తుల ముందు సంగీతం, త్రిమూర్తుల తర్వాతి సంగీతం, త్రిమూర్తుల కాలంలో సంగీతం అని వాళ్ళ కాలాన్ని బట్టి సంగీత చరిత్రని మనం విశదీకరించుకోగలిగినటువంటి పరిస్థితి. అలాంటి అద్భుతమైనటువంటి సేవ సంగీత త్రిమూర్తులు చేశారు. సంగీతానికి ఒక స్వరూపాన్ని తీసుకొచ్చినది, ప్రదర్శన కళగా ఒక స్వతంత్రతని తీసుకొచ్చినది త్రిమూర్తులే. వారు అప్పటి వరకు ఉన్న సంగీతానికి మనోధర్మ సంగీతం అనేటటువంటి అంశాన్ని ఇంప్రూవ్ చేసినది, డెవలప్ చేసినది త్రిమూర్తులని చెప్పొచ్చు. అప్పటి వరకు ముందర చూచాయిగా ఉన్నప్పటికీ రాగంతానం పల్లవులు మాత్రమే ప్రధానంగా ఉండేవి. వీళ్ళు త్రిమూర్తులు వచ్చిన తర్వాత కొన్ని వేల రచనలు వాళ్ళు చేయడం ద్వారా, సంగతులు అనే ఒక కొత్త అంశాన్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా భారతీయ సంగీతంలో నూతన ఆవిష్కరణ జరిగిందని చెప్పొచ్చు మనోధర్మ సంగీత విషయంలో. అక్కడి నుంచి కళ సంగీతం ప్రదర్శనాత్మకంగా మారి సభలలోకి, తద్వారా జనంలోకి రావడానికి అవకాశం ఏర్పడింది. స్వతంత్రమైన కళగా అది రూపుదిద్దుకుంది. ఆ పరంపరని త్రిమూర్తులతోటే అది ఆగిపోకుండా చాలామంది వాళ్ళ శిష్య ప్రశిష్యులు దాన్ని నిలబెడుతూ వచ్చారు. కొన్ని వేల కీర్తనలు వాళ్ళు కూడా త్రిమూర్తుల పోకడలతో చేశారు. అట్లాంటి వాగ్గేయకారుల్లో ముఖ్యమైన వాళ్ళు ముత్తయ్య భాగవతార్, మైసూర్ వాసుదేవాచార్, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్, స్వాతి తిరునాళ్, ఇంకా చాలామంది ఉన్నారు. నా
వర్క్ నేను ఈ ముత్తయ్య భాగవతార్ అలాగే జయచామరాజు అడయార్ ఇటువంటి వాగ్గాయకారులు రేర్ వాగ్గాయకారులు తదనంతర వాగ్గాయకారుల రచనల మీద నేను కొంత రీసెర్చ్ చేయడం జరిగింది. రాగం తానం పల్లవి అని ప్రస్తావించారు కదా, వాటిని వివరిస్తారా? తప్పకుండా అమ్మా. ఇందాక మనోధర్మ సంగీతం అని మనం మాట్లాడుకున్నాం కదా, అందులో రాగాలాపన ఒక్క అంశం గురించి మనం మాట్లాడాం. మనోధర్మ సంగీతంలో 5 విభాగాలు ఉంటాయి. అందులో ప్రధానమైన విభాగం ప్రథమ విభాగం రాగాలాపన, తర్వాత స్వరకల్పన, అలాగే నిరవల్, తానం, పల్లవి. ఇవి 5 విభాగాలు అన్నమాట మనోధర్మ సంగీతంలో. అందులో నిరవల్ అనేది సాహిత్య భాగాన్ని తీసుకుని, ఒక రచనలోని సాహిత్య భాగాన్ని తీసుకుని దాని మధ్య ఉండే సాహిత్యాక్షరాల మధ్య ఉండే సంగీతాన్ని అప్పటికప్పుడు మార్చి గానం చేస్తారు, దీన్ని నిరవల్ అంటారు. అలాగే తానం అంటే అనంత అనే అక్షరాలను ఉపయోగిస్తూ, ఇందాక నేను చెప్పినట్టుగా రాగం యొక్క లక్షణాలకి లోబడుతూ అప్పటికప్పుడు ప్రదర్శించే అంశం తానం. ఇక పల్లవి అనేది ఏంటంటే చాలా ప్రత్యేకమైన అంశం పల్లవి. ఎందుకంటే మనోధర్మ సంగీతంలో మిగతా విభాగాలన్నీ కూడా ఒక ప్రీ కంపోజ్డ్ రచనని ఆధారంగా చేసుకుని ప్రదర్శింపబడతాయి. ఏ రచన తాలూకా అవసరం లేకుండా ప్రదర్శనకారుడే రాగం నిర్ణయించుకుంటాడు, తాళం నిర్ణయించుకుంటాడు, సాహిత్యం క్రియేట్ చేసుకుంటాడు, దాన్ని పల్లవిగా ప్రదర్శిస్తాడు. కాబట్టి పూర్తిగా మనోధర్మం మాత్రమే ఉండేటటువంటి అంశం పల్లవి. సంగీతాన్ని అభ్యసించే పరిస్థితులు అలాగే ప్రదర్శించే పరిస్థితులు ఆనాడెలా ఉన్నాయి, ఈనాడెలా ఉన్నాయి? అప్పుడు ఉండే అంటే టెక్నాలజీ కానీ ఇవన్నీ ఆ రోజుల్లో తక్కువ కాబట్టి కంపారిటివ్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. ఆ రోజుల్లో రాజులు పోషకులుగా ఉండేవాళ్ళు, ఆస్థానాలు ఉండేవి, అక్కడ విద్వాంసులు ప్రదర్శనలు నిర్వహించేవాళ్ళు, రాజపోషణలో విద్వాంసుల జీవితం గడిచిపోతూ ఉండేది. అది ఆనాటి పరిస్థితి. ఇప్పుడు సంగీతం సభల్లోకి వచ్చింది, ప్రజల్లోకే వచ్చింది. పాలన ప్రజల్లోకి ఎలా వచ్చిందో కళ కూడా అలాగే ప్రజల్లోకి వచ్చింది. వాళ్లే దాన్ని ఆదరిస్తున్నారు, పోషిస్తున్నారు. విద్వాంసులు కూడా చాలామంది ఇప్పుడు టెక్నాలజీ వల్ల చాలా బహుళ ప్రజాదరణ పొందుతున్నారు, ప్రజాదరణ. అలాగే సంగీతం కూడా అందరికీ పరిచయం అవడానికి అవకాశం ఎక్కువ ఏర్పడింది. ఒక వాగ్గేయకారిణిగా మీ అనుభవాన్ని మాకు తెలియజేస్తారా? నేను మ్యూజిక్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అని ఢిల్లీలో ఒక సంస్థ, వాళ్ళకి సుమారుగా ఒక 8 సంవత్సరాల పాటు రెగ్యులర్గా నేను కచేరీలు పాడాను. మ్యూజిక్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆ సంస్థ పేరు. వాళ్ళు ఎప్పుడూ నార్మల్ కచేరీ కండక్ట్ చేయరు, ప్రతిదీ ఒక ఏదైనా ఎక్స్పెరిమెంటల్ వేలోనే కాన్సర్ట్స్ ఉంటాయన్నమాట. ఒకసారి వాళ్ళు నిర్వహించిన ఒక సిరీస్లో ఏకరాగ సంధ్య ఆ సిరీస్ పేరు, అంటే ఒకరోజు 3 కచేరీలో ఒకటే రాగానికి సంబంధించిన రచనలు గానం చేయాలి. అలా నన్ను కాపీ రాగం పాడమని వాళ్ళు అడిగారు. కాపీ రాగంలో నాకు 3 కచేరీ పాడడానికి తక్కిన అంశాలన్నీ దొరికాయి కానీ వర్ణం దొరకలే. వర్ణం అనేది మనం ప్రదర్శనలో మొట్టమొదట పాడే అంశం అన్నమాట. కచేరీ ప్రారంభించాలంటే ఒక వర్ణం పాడితే బాగుంటుంది, కానీ కాపీ రాగంలో వర్ణం లేదు. అప్పుడు మా గురుగారు, నేను వారిని అడిగాను, ఎలా అండి నాకు ఎన్ని పుస్తకాలు అవి వెరిఫై చేసినా నాకు వర్ణం దొరకలేదు, ఎలా అంటే నువ్వే రాసేయన్నారు. ఆ వర్ణం రాస్తారా అన్నాను నేను. అవును, మరి ఎవరో రాయకపోతే వర్ణాలు ఎలా వచ్చాయి అన్నారు. ఓ, అయితే వర్ణం రాయొచ్చన్నమాట. అప్పుడు మొట్టమొదటిసారిగా నేను కాపీ రాగంలో వర్ణం రచించాను. అది ఆ రోజు ప్రదర్శించినప్పుడు టిఆర్ సుబ్రహ్మణ్యం గారని ఒక లెజెండ్ పర్ఫార్మర్, ఆయన ఆ సభలో ఉన్నారు. ఆయన చాలా అప్రిషియేట్ చేసి, నేను కూడా వర్ణం రాశాను కాపీలో, కానీ నా వర్ణం కంటే నీ వర్ణం చాలా బాగుందన్నారు. సరే, అది ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక 9 వర్ణాలు రేర్ రాగాజ్లో నేను రచన చేయడం జరిగింది. అవి నవవర్ణమాలిక అని పుస్తకం కూడా పబ్లిష్ చేశాము. అది ఒక రచన. ఇందాక నేను చెప్పాను కదా, త్రిమూర్తుల తదనంతర వాగ్గేయకారుల్లో ముత్తయ్య భాగవతార్ అలాగే జయచామరాజు అడయార్, వాళ్ళిద్దరి రచనలు హరికేశామృతం అని ఒకటి, జయచామరాజీయం అని ఇంకొకటి పుస్తకాలు కూడా పబ్లిష్ చేశాను నేను. వారి 27 రచనలు స్వరపరుస్తూ, ఇవి ఇప్పటివరకు పబ్లిష్ అయిన రచనలు. సంగీత రంగంలో మీరు చేస్తున్నటువంటి సేవలను తెలియచేస్తారా?
ఇప్పుడు నేను చెప్తున్న ఈ బుక్స్ పబ్లిష్ చేసి ఆ 27 కీర్తనలు నేను పాడి నొటేషన్తో అవైలబుల్గా చేస్తే చాలామంది అవి చూసి నేర్చుకుంటారన్నది నా ఆశ. అలాగే చాలామంది శిష్యులు నా దగ్గర నేర్చుకుంటున్నారు, ప్రదర్శన స్థాయిలో వాళ్ళు పాడుతున్నారు. వాళ్ళ ద్వారా కూడా ఈ రేర్గా ఉన్నటువంటి రచనా సంపద అవన్నీ కూడా వాడుకలోకి తీసుకొద్దామని. రేర్గా వినపడేటటువంటి కృతులు, రాగాలు, త్రిమూర్తులవి కానీ తర్వాతి రచనలు కానీ వాడుకలోకి తేవాలన్నది నా అభిలాష. అలాగే మీరు కంపోజ్ చేసినటువంటి ఏదైనా ఒక కీర్తనను మా పాడి వినిపిస్తారా? తప్పకుండా అమ్మా. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసి తీవమ్మా. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసి తీవమ్మా. పాలజల నిధిలోన పసనైన మీ గడ మేలిమి తామెరలోని మించు వాసన. పాలజల నిధిలో పసనైన మీ గడ మేలిమి తామెరలోని మించు వాసన. నీలవర్ణునురముపై నిండిన నిధానమవై నీలవర్ణునురముపై నిండిన నిధానమవై ఏలేవో లోకములు మమ్మేలవమ్మా. ఏలేవో లోకములు మమ్మేలవమ్మా. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసి తీవమ్మా. 16 వన్నెల బంగారు పతిమా చెదరని వేదముల చిగురు బోడి. 16 వన్నెల బంగారు పతిమా చెదరని వేదముల చిగురు బోడి. ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు. నిధుల నిలిచే తల్లి నీ వారమమ్మా. నిధుల నిలిచే తల్లి నీ వారమమ్మా. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసి తీవమ్మా. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసి తీవమ్మా. ప్రియురాలవై హరికి బెరసి తీవమ్మా. ప్రియురాలవై హరికి బెరసి తీవమ్మా. చాలా అద్భుతంగా పాడి వినిపించారు. అయితే సంగీత ప్రపంచంలోకి ఇప్పుడే తొలి అడుగులు వేయాలనుకుంటున్న వారికి, నేటి యువతకి మెరిచేటువంటి సందేశం ఏంటి? సందేశం అని కాదు గానమ్మా, సంగీతం మన నిధి. మనం దాన్ని చాలా అపురూపంగా తర్వాతి తరాలకు అందించాలి. వాళ్ళు కూడా అలా అది ప్రవాహంలాగా నిరంతరంగా సాగాలి. దానికి ఏమీ లేదు, వెంటనే విన్న వెంటనే ఎలా అయితే మామూలు పాట ఆనందం కలిగిస్తుందో కొంచెం తెలుసుకుని వింటే సంగీతం అంతకంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఒక్క మా గురువుగారు అన్నారన్నమాట, ఎంసెట్లో మీరు ఒక పర్సంటేజ్ వాళ్ళకు కూడా ఒక కోట సంగీతానికి అని పెడితే చాలామంది నేర్చుకుంటారు సంగీతం. అలాగే ఒక చెవి సంగీతం మీద, కర్ణాటక సంగీతం మీద యువత వేసినట్టయితే, వాళ్ళు కొంచెం అవగాహన పెంచుకున్నట్టయితే మన అపురూపమైన ఈ నిధిని మనం తరతరాలకి అందజేయగలం. తప్పకుండా ఆ దిశగా అడుగులు పడాలని నేను కోరుకుంటున్నాను. మాకు తెలియని ఎన్నో విషయాలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది ఇవాళ కళారవళి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.